ఆకాశవాణి కోవిడ్ పంతొమ్మిది ప్రత్యేక వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత దేశంలో కోవిడ్ పంతొమ్మిది పరీక్షలు నిర్వహించే ల్యాబొరేటరీల సంఖ్యను తొమ్మిది వందల ఇరవై నాలుగుకు పెంచామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది ఇందులో ప్రభుత్వ ల్యాబరేటరీలు ఆరు వందల డెబ్బై నాలుగు ప్రైవేట్ ల్యాబొరేటరీలు రెండు వందల యాభై ఉన్నాయి కాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక లక్ష అరవై మూడు వేల నూట ఎనభై ఏడు కరోనా పరీక్షలు ఇంతవరకు మొత్తం అరవై లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఆరు పరీక్షలు నిర్వహించారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రెండు మంది కోవిడ్ పంతొమ్మిది రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు దీంతో దేశంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఒక లక్ష ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగుకు చేరింది దీంతో ఇంతవరకు కోవిడ్ బారిన పడిన వారిలో యాభై రెండు పాయింట్ ఎనిమిది సున్నా శాతం మంది కోలుకున్నారు మరోవంక వరుసగా తొమ్మిదవ రోజు యాక్టివ్ కేసుల సంఖ్య కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక లక్ష యాభై ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు మంది చికిత్స పొందుతున్నారు కాగా ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పదివేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి మొత్తం కేసుల సంఖ్య మూడు లక్షల యాభై నాలుగు వేల అరవై ఐదుకు చేరింది ఇంతవరకు దేశంలో పదకొండు వేల తొమ్మిది వందల మూడు మంది కోవిడ్ బారిన పడి చనిపోయారు దేశంలో మళ్లీ లాక్డౌన్ విధించే ప్రసక్తి ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిన్న రెండవ రోజు నిర్వహించిన వీడియో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు ప్రధానమంత్రి ఈ మేరకు స్పష్టత ఇచ్చారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి దేశంలో లాక్డౌన్ దశ ముగిసి అన్లాక్ దశ మొదలైందన్నారు లాక్డౌన్ నిబంధనలలో సడలింపుల వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయన్నారు కరోనా పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు అన్ని రాష్ట్రాలు కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని వైద్య సదుపాయాలు మరింతగా మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి రాష్టాలకు సూచించారు రాబోయే రోజుల్లో ఎవరు వైద్య సేవల కోసం హైదరాబాద్కు వెళ్లకుండా పాలమూరులోనే అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు జిల్లాలో నర్సింగ్ పోస్టులకు ఎంపికైన నూట అరవై మంది నర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ నియామక పత్రాలను మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన కరోనా నియంత్రణకు వైద్యులు సిబ్బంది అందించిన సేవలు అభినందనీయమన్నారు కలెక్టర్ వెంకటరావు మాట్లాడుతూ కొత్తగా నియమించబడిన స్టాఫ్ నర్సులు నిబద్ధతతో పనిచేసి వృత్తికి గుర్తింపు తీసుకురావాలని సూచించారు తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది రాష్ట్రంలో నిన్న ఒక్కరోజునే కొత్తగా రెండు వందల అరవై తొమ్మిది మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది దీంతో రాష్ట్రంలో ఇంతవరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదుకు పెరిగింది మరోవంక కోవిడ్ పంతొమ్మిది నుంచి కోలుకుని ఆరోగ్యంతో నిన్న మరో యాభై ఒక్క మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో ఇంతవరకు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య మూడు వేల డెబ్బై ఒకటికి పెరిగింది చికిత్స పొందుతున్న కోవిడ్ రోగి మరొకరు మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ పంతొమ్మిది మరణాల సంఖ్య నూట తొంభై రెండుకు పెరిగింది తెలంగాణలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి మరణాల రేటు అదుపులో ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో లో ముఖ్యమంత్రి ఈ విషయం చెప్పారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి సాగిస్తున్న పోరు వల్ల కరోనా విషయంలో విజయం సాధిస్తామనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు రాష్ట్రంలో హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయన్నారు వ్యాప్తి నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని కొద్ది రోజుల్లోనే వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పదిహేను వేల నూట ఎనభై ఎనిమిది మంది నమూనాలు పరీక్షించగా మూడు వందల యాభై ఒక్క పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్లో తెలియజేసింది ఆకాశవాణి కోవిడ్ పంతొమ్మిది ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం